హే గాయ్స్ మధు హియర్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక సబ్స్క్రైబర్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి అలాగే దాన్ని మన వెబ్సైట్ హోమ్ పేజ్లో లేదా ఏ పోస్ట్లో చూసినా అది మనకి స్లైడ్ బార్లో ఎలా ఉండాలి అనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను సో ముందుగా మీరు సబ్స్క్రైబర్ అంటే ఏంటో తెలుసుకోండి సో సబ్స్క్రైబర్ అంటే చూడండి ఇప్పుడు మనం పోస్టులు రాస్తాం సో లేదా ఆర్టికల్స్ అంటాం సో ఈ ఆర్టికల్స్ రాసినప్పుడు కంటిన్యూస్గా మనం విజిటర్ని మన సైట్లోనే ఉంచడానికి సో సబ్స్క్రైబర్ అనేది యూజ్ చేస్తామన్నమాట సో సబ్స్క్రైబర్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు మెయిల్ ఐడితో మనకి రిజిస్టర్ అవ్వడం జరుగుతుందన్నమాట వన్స్ మనకి మెయిల్ ఐడి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే కొత్త ఆర్టికల్స్ రాస్తున్నామో ఆ ఆర్టికల్స్ అన్నీ వాళ్ళకి మెయిల్ ద్వారా మనం సెండ్ చేయొచ్చు అన్నమాట అలాగే మీ ఏదైనా ఒక న్యూస్ లెటర్ క్రియేట్ చేయాలనుకోండి సో న్యూస్ లెటర్ కూడా మీరు క్రియేట్ చేసి వాళ్ళ మెయిల్కి సెండ్ చేయొచ్చు అన్నమాట సో దీన్ని సబ్స్క్రైబర్స్ అంటాం ఓకే సో ఇది వచ్చి మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అంటారన్నమాట సో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎందుకంటే కస్టమర్స్తో లేదా విజిటర్స్తో ఇంటరాక్షన్ ఉండడానికి మనం ఈ సబ్స్క్రైబర్స్ అనేవి యూజ్ చేస్తాం ఓకే సో మనకి ముందుగా సబ్స్క్రైబర్స్ కావాలంటే మనకు ఒక ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట సో దాని పేరు వచ్చి మెయిల్ పోయెట్ ప్లగిన్ ఓకే ఈ ప్లగిన్ ముందుగా మీరు ప్లగిన్స్లో డౌన్లోడ్ చేయండి వన్స్ మీరు ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మెయిల్ పోయెట్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి న్యూస్ లెటర్ సబ్స్క్రైబర్స్ సెటింగ్స్ ప్రీమియం సో ముందుగా మనం సబ్స్క్రైబర్స్ చూద్దాం సో ఇక్కడ ఏంటంటే మనకి ఎవరైతే మనకి సబ్స్క్రైబ్ అవుతున్నారో ఆ సబ్స్క్రైబర్లు అందరూ మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్లో చూపించడం జరుగుతుంది చూసారా సో వీళ్ళందరూ సబ్స్క్రైబర్స్ కాబట్టి ఇక్కడ నాకు చూపించడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ పేజ్ క్లిక్ చేసే కొద్ది ఇక్కడ సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారన్నమాట ఓకే సో వీళ్ళందరూ సబ్స్క్రైబర్స్ అన్నమాట ఓకే సో వీళ్ళందరూ ఎలా సబ్స్క్రైబ్ అయ్యారు అనేది చూద్దాం ముందుగా మీరు అపియరెన్స్లో విడ్జెట్స్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి ఓకే ఇలా విడ్జెట్ అన్న ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసారా సబ్స్క్రైబర్స్ అని కనబడుతుంది చూడండి మెయిల్ పోయెట్ సబ్స్క్రైబర్ ఫామ్ సో జస్ట్ మీరు ఈ దీన్ని తీసుకోండి దీన్ని తీసుకుని సో మీరు స్లైడ్ బార్లో పెట్టాలనుకుంటే అప్పుడు మీరు ఈ మెయిల్ పోయెట్ అన్నదాన్ని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి దీన్ని నేను చూపిస్తాను మీకు చూసారు అప్పుడు నేను ఆ వెబ్సైట్లో ఇది సో నేను స్టార్టింగ్లో పెట్టాను అన్నమాట సబ్స్క్రైబ్ టు అవర్ న్యూస్ లెటర్ ఓకే సో ఇక్కడ అప్పుడు వాళ్ళు ఈమెయిల్ ఐడి టైప్ చేసి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి అప్పుడు వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట వన్స్ వాళ్ళు కన్ఫర్మేషన్ చేసిన తర్వాత వాళ్ళు మనకి సబ్స్క్రైబర్ కింద అవుతారన్నమాట సో మీరు విడ్జెట్లో సబ్స్క్రైబర్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి సో వన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ దాని మీద క్లిక్ చేసి టైటిల్ ఏం రాయాలనుకుంటున్నారు సో నేనైతే ఇక్కడ సబ్స్క్రైబర్ టు అవర్ న్యూస్ లెటర్ అని రాశాను సెలెక్ట్ ఏ ఫామ్ సో ఇది వచ్చి మీకు ఎలాగో చెప్తాను నేను ఓకే సో వన్స్ ఇలా చేసిన తర్వాత సేవ్ అన్న ఆప్షన్ టైప్ చేశారనుకోండి మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ బాక్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుందన్నమాట ఓకే ఇలా వన్స్ విడ్జెట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సబ్స్క్రైబర్లోకి రండి ఓకే సో ఇప్పుడు ఏదైనా ఒక విజిటర్ సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి వాళ్ళకి ఇక్కడ సబ్స్క్రైబ్ అయ్యి బటన్ క్లిక్ చేశారనుకోండి సో అప్పుడు తను అన్కన్ఫర్మ్లోకి వస్తారన్నమాట ఓకే సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక మెయిల్ కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట వన్స్ ఆ మెయిల్ వెళ్ళి వాళ్ళు కన్ఫర్మ్ అనే క్లిక్ చేశారనుకోండి సో అప్పుడు వాళ్ళు ఇలా సబ్స్క్రైబ్ అనే అవుతారన్నమాట ఓకే సో ఇలా ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళు మాత్రమే మన మెయిల్స్ని చూడగలరన్నమాట అన్కన్ఫర్మ్ వాళ్ళు మన మెయిల్స్ని చూడలేరు ఓకే ఏదైనా లేదా మీరు ఒక సబ్స్క్రైబర్ని యాడ్ చేయాలనుకోండి సో అప్పుడు మీరు ఇక్కడ యాడ్ సబ్స్క్రైబర్ అని క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అవి ఫిల్ చేస్తారనుకోండి అప్పుడు వాళ్ళు సబ్స్క్రైబర్ కింద అవుతారన్నమాట చూసారా వాళ్ళ మెయిల్ ఐడి వాళ్ళ ఫస్ట్ నేమ్ వాళ్ళ లాస్ట్ నేమ్ స్టేటస్ ఏంటి సబ్స్క్రైబా అన్కన్ఫర్మా అన్సబ్స్క్రైబ్డా సో సబ్స్క్రైబర్ పెట్టి యాడ్ సబ్స్క్రైబర్ అని క్లిక్ చేశారనుకోండి సో అప్పుడు వాళ్ళు సబ్స్క్రైబర్ కింద యాడ్ అవుతారన్నమాట మనం మాన్యువల్గా కూడా యాడ్ చేయొచ్చు దీంట్లో ఓకే ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎడిట్ లిస్టింగ్ అన్న దాని మీద క్లిక్ చేయండి ఒకసారి లేదా యాడ్ లిస్ట్ అన్న దాని మీద ఒకసారి క్లిక్ చేయండి వన్స్ మీరు అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక చిన్నది విండో
ఓపెన్ అవడం జరుగుతుంది. ఓకే, ఇలా విండో ఓపెన్ అయిందా చూసారా మనకి ఇక్కడ సబ్స్క్రైబర్, టెస్ట్ సబ్స్క్రైబర్, వీక్లీ సబ్స్క్రైబర్, వర్డ్ ప్రెస్ యూజర్స్. సో ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్గా మనకి సబ్స్క్రైబర్స్ అలాగే వర్డ్ ప్రెస్ యూజర్స్ అనేది మనకి డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. సో ఇందులో నేను ఎక్స్ట్రా ఇంకొకటి యాడ్ చేసింది టెస్ట్ సబ్స్క్రైబర్ అలాగే వీక్లీ సబ్స్క్రైబర్స్. సో ఇలా నేను ఎందుకు కేటగిరీ వైజ్గా డివైడ్ చేశానంటే చూడండి, ఇప్పుడు మనం నేను ఒక న్యూస్ లెటర్ తయారు చేశాను. ఓకే, ఇప్పుడు దాన్ని నేను పంపించాలనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అందరికీ. పంపించే ముందు ముందది నేను ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను టెస్ట్ సబ్స్క్రైబర్లో క్లిక్ చేసి ఆ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెస్ట్ సబ్స్క్రైబర్లో పంపించాననుకోండి. సో అప్పుడు మీరు మెయిల్ టెక్స్ట్ సబ్స్క్రైబర్ అని క్లిక్ చేశారనుకో, అప్పుడు ఆ మెయిల్ ఒక్కదానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు మనం మెయిల్ చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంది అనేది. లేదా ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మెయిల్ ఒకటి రాశాను సబ్స్క్రైబర్. సో సబ్స్క్రైబ్ టు అవర్ న్యూస్ లెటర్ అని రాశాను. సో ఇక్కడ ఎవరైనా మెయిల్ ఐడి టైప్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, సో అప్పుడు వాళ్ళకి డైలీ సబ్స్క్రైబ్ అంటే డైలీ మెయిల్స్ వెళ్తాయన్నమాట. అంటే ఇప్పుడు మనం రోజుకు ఒక పోస్ట్ రాస్తున్నాం అనుకోండి, ఆ రోజుకు ఒక పోస్ట్ వాళ్ళకి డైలీ మెయిల్ వెళ్ళిపోతుందన్నమాట. సో అది డైలీ సబ్స్క్రైబర్. ఓకే, నేను ఇంకొకటి యాడ్ చేసింది ఇందులో వీక్లీ సబ్స్క్రైబర్ రాశానమాట. ఇప్పుడు చూడండి, నేను ఒక వీక్ అంతా ఒక 6 పోస్టులు రాశాను నేను. ఓకే, సో 6 పోస్టులు రోజు వెళ్లకుండా ఎవరైతే ఇందులో సబ్స్క్రైబ్ అవుతారో వాళ్ళకి వారానికి ఒకసారి ఈ 7 పోస్టులు అనేది డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతుందన్నమాట, ఎన్నైతే రాసామో అన్ని పోస్టులు. సో దాన్ని మనం కేటగరైజ్ చేయడానికి మనం ఇందులో సబ్స్క్రైబర్స్లో లిస్టింగ్ అనేది అమ్మే క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైందా లిస్టింగ్ ఎందుకు క్రియేట్ చేసుకున్నామో. ఇలా మనం లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత, సో మీరు రోజు ఒకటే పంపించాలనుకోండి, అంటే ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి, మీరు పోస్ట్ రాసిన వెంటనే వెళ్ళాలనుకుంటే మీరు ఈ యాడ్ లిస్టింగ్ అనేదాన్ని యూజ్ చేయనవసరం లేదు. లేదు నేను వారానికి లేదా డైలీ పోస్టులు వెళ్ళాలి అనుకుంటే మీరు ఇలా కేటగరైజ్ చేసుకోండి. ఓకే, వన్స్ మీరు ఇలా కేటగరైజ్ చేసిన తర్వాత మీ సైడ్ బార్లో మీరు యాడ్ చేస్తారుగా సబ్స్క్రైబర్ బటను. సో ఇక్కడ మీకు సెలెక్ట్ ఏ ఫామ్, సో ఇక్కడ ఇవ్వాలన్నమాట ఏంటి అన్నది. సబ్స్క్రైబ్ టు ఆ న్యూస్ లెటర్సా లేదా గెట్ ఫ్రీ వీక్లీ అప్డేట్సా, సో ఏది మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు అది. సో ఇక్కడ సెలెక్ట్ చేసి సేవ్ చేశారనుకోండి, సో అప్పుడు ఆ అప్లికేషన్ వాళ్ళకి అవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇంకోటి నేను చేశాను, సో వీక్లీ. సో ఇక్కడ వీక్లీ అని సెలెక్ట్ చేశానన్నమాట. సో దీంట్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు వీక్లీ మెయిల్స్ వెళ్తాయి, అలాగే దీంట్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు డైలీ మెయిల్స్ వెళ్తాయి అన్నమాట. సో ఇలా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇందులో, ఒకవేళ మీకు ఇందులో ఆల్రెడీ మెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర ఎక్సెల్ ఫామ్లో లేదా వర్డ్ ఫామ్లో ఉన్నాయి, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు సబ్స్క్రైబర్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా ఎక్స్పోర్ట్ అంటే ఆప్షన్ యూజ్ చేస్తే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబర్ అందరినీ ఒక ఎక్సెల్ లేదా వేరే ఫైల్స్లోకి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది ఈ ఆప్షన్ ఎందుకు యూస్ అవుతుందంటే, మీరు ఒక ప్లగిన్ నుంచి ఇంకో ప్లగిన్ చేంజ్ అయినప్పుడు ఈ ఆప్షన్ మనం యూజ్ చేసుకుని సబ్స్క్రైబర్ని ఇన్సర్ట్ చేయడం లేదా డిలీట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ న్యూస్ లెటర్. సో ఇప్పుడు ఇది వచ్చి మనకి మెయిన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, న్యూస్ లెటర్ అనేది ఇప్పుడు మనం ఒక పోస్ట్ రాసాం, ఆ పోస్ట్ రాసిన వెంటనే మనమే ఈ మెయిల్ పోయిట్లోకి వచ్చి ఆ పోస్ట్ని మనం సబ్స్క్రైబర్ అందరికీ సెండ్ చేయనవసరం లేదు. ఓకే, ఇందులో కొన్ని మనకి డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ ఆప్షన్ యూజ్ చేసుకుని ఎప్పుడైతే మీరు ఆర్టికల్ రాశారో ఆటోమేటిక్గా ఇది వర్డ్ ప్రెస్ యూజర్స్కి లేదా సబ్స్క్రైబర్స్కి ఆటోమేటిక్గా ఇది సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం. ముందుగా మనం ఇక్కడ క్రియేట్ న్యూ ఈమెయిల్ అనే దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, దాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చి డైలీ మెయిల్ అన్నమాట. ఓకే, మనకి ఇలా ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆటోమేటికలీ సెండ్ ఏంటి, సో వెన్ దేర్ ఈజ్ ఏ న్యూ కంటెంట్, ఒకవేళ మనకి న్యూ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతే ఆటోమేటిక్గా డైరెక్ట్ చేసిందంటే ఇది సెండ్ చేస్తుందన్నమాట ఆటోమేటిక్గా. ఓకే, సో నేను ఇచ్చేసాను. ఓకే, న్యూ కంటెంట్ వచ్చిన వెంటనే చేయాలని. సో ఇక్కడ ఏం పెట్టాను ఆప్షన్, వన్స్ ఏ డే అట్ ఈ టైంలో. ఓకే, ఈ ప్రతిరోజు ఈ లోపల ఏమైనా మెయిల్ వస్తే ఈ టైంలో సెండ్ అవ్వాలని
పెట్టానమాట. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ లైన్ వచ్చి న్యూస్ లెటర్ పోస్ట్ టైటిల్. సో మీకు ఏదైతే పోస్ట్ టైటిల్ రాశారో పోస్ట్లో ఆ టైటిల్ అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది అన్నమాట. అందుకే పోస్ట్ అండర్ స్కోర్ టైటిల్ అని ఇచ్చాం కదా. సో ఇది వచ్చి మనకి ఆప్షన్ అన్నమాట అది. సో ఈ ఇలా మనం ఇస్తే కానీ మనకి ఆ పోస్ట్ టైటిల్ అనేది అప్లై అవ్వదు అన్నమాట. చూసారు ఇక్కడ ఇన్సెట్ న్యూస్ లెటర్ అండర్ టోటల్ టు షో నెంబర్ ఆఫ్ పోస్ట్ న్యూస్ లెటర్ కొలన్ పోస్ట్ అండర్ స్కోర్ టైటిల్ టు షో ద లేటెస్ట్ పోస్ట్ టైటిల్ అండ్ న్యూస్ లెటర్ నెంబర్ టు డిస్ప్లే ద ఇష్యూ నెంబర్. సో ఇందులో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. అందుకే నాకు ఇక్కడ పోస్ట్ టైటిల్ అనేది కనబడడం జరుగుతుంది. ఓకే, ఇందులో లిస్ట్ చూసారా, మనం ఇందాక లిస్ట్ ఇచ్చుకున్నది మనకి ఇక్కడ యూజ్ అవుతుందన్నమాట. సో అప్పుడు ఇది డైలీ కాబట్టి అప్పుడు నేనేం చేస్తాను, సబ్స్క్రిప్షన్ యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది డైలీ వాళ్ళకి, రిజిస్టర్ అయిన వాళ్ళకి. ఓకే, అలాగే వర్డ్ ప్రెస్ వాళ్ళకి కావాలి కాబట్టి వర్డ్ ప్రెస్ కూడా టిక్ చేసుకున్నాను నేను. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్లో ఇలా రావడం జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. చూసారా పక్కన కంటెంట్ ఉన్నాయి. సో ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ అన్నమాట. సో నేను జస్ట్ దీన్ని డ్రాగ్ చేశాను అనుకోండి ఇక్కడికి. సో నేను టైటిల్ రాయొచ్చు లేదా టెక్స్ట్ రాయొచ్చు. సో నేను దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ మాధవ్ పోస్టెడ్ అని రాశాను. ఓకే, అలాగే కింద వచ్చి ఆటోమేటిక్ లేటెస్ట్ పోస్ట్. సో దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టాను నేను. ఓకే, ఇలా పెట్టిన వెంటనే ఇలా చూడండి ఇప్పుడు ఏం వస్తుంది ఆప్షన్. సో నేను దాన్ని ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ పోస్ట్ టైప్. సో ఏంటి, పోస్టా, పేజెసా, ఎఫిలియేట్ లింక్సా. సో నేను పోస్ట్ సెలెక్ట్ చేశాను ఎందుకంటే మనం పోస్ట్ పంపించాలి కదా. అందుకే ఇక్కడ చూడండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్టర్స్ టు షో. సో ఒక్క పోస్టర్ రోజుకి నేను పబ్లిష్ చేస్తాను కాబట్టి సో ఒకటి పెట్టాను నేను. ఓకే, సో ఇలా చేసిన తర్వాత డన్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి లేటెస్ట్ పోస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది అన్నమాట. సో దీని కింద వచ్చి నేను ఏం చేశాను, కంటెంట్లో సోషల్ బుక్ మార్క్స్ బటన్ అనేది పెట్టుకున్నాను అన్నమాట. చూసారా, అలాగే నెక్స్ట్ వన్ అన్సబ్స్క్రైబర్, ఇది ఆటోమేటిక్గా మనకి ఈమెయిల్ పోయిట్ అనే ఆప్షన్ అనేది ఇస్తుందన్నమాట. సో ఈ కింద వచ్చి support@trickslearning.com అని కూడా నేను యాడ్ చేశాను. ఓకే, సో ఇలా మనం ఎలా కావాలితే మీరు అలా ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇక్కడ కంటెంట్, ఇమేజెస్, స్టైల్స్, థీమ్స్ ఉన్నాయి కదా. సో ఈ అన్ని ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు ఇక్కడ ఒక వండర్ఫుల్ న్యూస్ లెటర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ఫైనల్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ న్యూస్ లెటర్ ఓకే. సో నెక్స్ట్ వన్ ఎవరికి పంపించాలన్నది, లిస్టింగ్ ఓకే. సో సెండర్ మెయిల్ ఎవరి దగ్గర నుంచి వెళ్ళాలన్నది. సో నా వెబ్సైట్ నేమ్, అలాగే నా వెబ్సైట్ ఈమెయిల్ ఐడి. సో ఒకవేళ వాళ్ళు రిప్లై చేయాలనుకుంటే ఏ మెయిల్కి. సో ఇలాగా. సో వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత యాక్టివేట్ నౌ అని క్లిక్ చేశారనుకోండి. సో ఇప్పుడు మనకి ఈ న్యూస్ లెటర్ అనేది యాక్టివేట్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక ఆర్టికల్ రాశారనుకోండి మీరు మీ వెబ్సైట్లో, వన్స్ మీరు దాన్ని పబ్లిష్ చేసిన వెంటనే ఈ మెయిల్ పోయిట్ ఏం చేస్తుందంటే వితిన్ ద టైంలో ఆ మెయిల్ని అందరికీ, ఆ ఆర్టికల్ని అందరికీ మెయిల్ చేస్తుందన్నమాట ఇది. ఓకే, సో ఇలా మనం ఈ మెయిల్ పోయిట్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం ఒక న్యూస్ లెటర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీక్లీ చేయాలనుకోండి, సో మీరు అక్కడ ప్రతిరోజు అని పెట్టారు కదా, సో దాన్ని వీక్లీ పెడతారు అంతే. అప్పుడు సబ్స్క్రైబర్స్లో లిస్టింగ్లో వీక్లీ సబ్స్క్రైబర్ లిస్టింగ్ అని సెలెక్ట్ చేస్తారు. సో ఇలా మనం ఈ మెయిల్ పోయిట్ యూజ్ చేసుకుని చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఆప్షన్స్లో మనం కొన్ని చేంజెస్ అనేవి చేయాలన్నమాట. సో కంపెనీ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి, అలాగే ఒక ఈమెయిల్ నోటిఫికేషన్స్. సో ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ అయినా అన్సబ్స్క్రైబ్ అయినా ఈమెయిల్కి వస్తుందన్నమాట. ఓకే, అలాగే సెండర్ నోటిఫికేషన్ ఇందాక ఇచ్చాముగా అది. సో అలాగే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏమవసరం లేదు. సో టెక్స్ట్ ఫర్ అన్సబ్స్క్రైబింగ్ లింక్. సో అన్సబ్స్క్రైబ్ ఇది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. సో అన్సబ్స్క్రైబర్ పేజ్ వచ్చి కూడా మెయిల్ పోయిట్ పేజే. సో వాళ్ళకి ఇక్కడ మనకి ఫామ్స్. సో ఫామ్స్లో కూడా మనం ఆల్రెడీ మీరు ఒక ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ ఫామ్ అని క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఇక్కడ చూసారా, గెట్ ఫ్రీ వీక్లీ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు అవర్ న్యూస్ లెటర్. సో ఇవన్నీ ఇందాక ఎక్కడ ఇచ్చాం, మనం విజెట్స్లో ఇచ్చామన్నమాట. సో అందుకని ఈ న్యూ ఫామ్స్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ లిస్టింగ్లో మీరు వీక్లీ అలాగే మంత్లీ లేదా డైలీ సబ్స్క్రైబర్ క్రియేట్ చేస్తారు. వన్స్ మీరు అది చేసిన తర్వాత ఈ ఫామ్స్లో మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా క్లిక్ చేస్తారు. సో నేను ఇక్కడ ఈమెయిల్ పెట్టాను,
సబ్స్క్రైబర్ పెట్టాను. సో ఇక్కడ ఈ వీళ్ళంద ఇక్కడ సబ్స్క్రైబ్ ఎవరైతే అయ్యారో వీళ్ళు ఎందులో కావాలి అన్నది ఇక్కడ ఆప్షన్ వస్తుంది అన్నమాట. మీరు దాన్ని జస్ట్ క్లిక్ చేశారనుకోండి, సో మీరు ఏవైతే క్రియేట్ చేశారో వాళ్ళందరూ ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట లిస్టింగ్. సో మీరు జస్ట్ వాళ్ళు టిక్ చేస్తే చాలు, అప్పుడు ఇక్కడ యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, నేను వీక్లీ పెట్టాను కాబట్టి ఇక్కడ వీక్లీ సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేశాను అనుకోండి, అయిపోతుంది అన్నమాట. సో వన్స్ వాళ్ళు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి మెసేజ్ మనం రాయొచ్చన్నమాట, లేదా డిఫాల్ట్గా ఉంటుంది, చెక్ యువర్ ఇన్బాక్స్ ఆర్ స్పామ్ ఫోల్డర్ నౌ టు కన్ఫర్మ్ యువర్ సబ్స్క్రిప్షన్. ఓకే, సో ఇలా మనం ఒక ఫామ్స్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఆ ఫామ్స్ని మనం ఇక్కడ విడ్జెట్స్లో అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చి, ఓకే, సైన్అప్ కన్ఫర్మేషన్. వన్స్ వాళ్ళు సైన్అప్ అయిన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత, సో వాళ్ళు కన్ఫర్మేషన్ చేయాలా వద్దా అనేది మనం ఇక్కడ యాక్టివేట్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా సబ్స్క్రైబ్ అవ్వాలనుకోండి, మీరు నో పెట్టచ్చు, లేదా కన్ఫర్మేషన్ చేయాలి ఈమెయిల్ వాళ్ళు కరెక్టా కాదా లేదా తెలుసుకోవడానికి కన్ఫర్మేషన్ చేయాలనుకుంటే ఎస్ పెట్టారనుకోండి. సో మనకి ఇక్కడ అడుగుతుంది, సో సబ్జెక్ట్ వాళ్ళకి సబ్జెక్ట్ ఏం వెళ్తుంది, ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ సబ్స్క్రిప్షన్ టు దిస్ వెబ్సైట్. ఓకే, సో మీరు ఈమెయిల్ కంటెంట్, సో మీరు ఏవైతే రాయాలనుకుంటున్నారో ఇక్కడ మధ్యలో రాయొచ్చు మీరు అది. సో డిఫాల్ట్కి ఇదంతా క్రియేట్ అయిపోయి ఉంటుంది అన్నమాట, మీరు ఏం చేయను అవసరం లేదు. అలాగే కన్ఫర్మేషన్ కూడా మెయిల్ పోయిట్ పేజే. సో సెండ్ విత్ యువర్ ఓన్ వెబ్సైట్. సో ఒకవేళ మీరు ఏదైనా ఈమెయిల్ ప్రొవైడింగ్ హోస్టింగ్స్ ఉన్నారనుకోండి, లేదా సర్వర్స్ ఉన్నారనుకోండి, లేదా ప్రొవైడర్స్, సో ఒకవేళ మీరు ఉంటే థర్డ్ పార్టీ యూజ్ చేయొచ్చు, లేదా ఒకవేళ ఏం లేకపోతే మీ వెబ్సైట్ నుంచే మెయిల్స్ని సెండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ పిహెచ్పి మెయిల్ అని సెలెక్ట్ చేయండి. సో టెస్ట్ మోడ్ వచ్చి మీ మెయిల్ ఐడి, అలాగే ఎంతసేపటికి ఎన్ని మెయిల్స్ వెళ్ళాలనేది. సో ఇక్కడ నేను వచ్చి డిఫాల్ట్గా ఎవ్రీ అవర్ 70 మెయిల్స్ అనేది పెట్టుకున్నానమాట. ఓకే, మీరు దాన్ని బట్టి మీరు సెట్టింగ్స్ అనేది చేంజ్ చేయొచ్చు మీరు. ఓకే, ఇక్కడ పర్మిషన్స్, సో ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి మెయిల్ పోయిట్ ఆప్షన్ యాక్సెస్ చేయడానికి. సో ఇక్కడ నేను వచ్చి ఓన్లీ అడ్మినిస్ట్రేటరే ఆప్షన్ పెట్టుకున్నానమాట. సో ఇవన్నీ జస్ట్ మీరు మామూలుగా చదివితే ఆప్షన్స్ తెలిసిపోతాయి అన్నమాట. సో అంతే, ఈ ఇలా మనం మెయిల్ పోయిట్ ఆప్షన్ చేసుకుని మనం సబ్స్క్రైబర్స్ అనేవి మనం క్యాచ్ చేయొచ్చు అన్నమాట విజిటర్స్ నుంచి. సో ఇలా మనం చేయడం ద్వారా విజిటర్స్కి మనకి ఇంట్రాక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే ఒకవేళ విజిటర్ మన వెబ్సైట్కి విజిట్ చేయలేకపోతున్నాడు అనుకోండి, సో అప్పుడు మనం కొత్త పోస్ట్ సెండ్ చేయడం ద్వారా అక్కడి నుంచే తను మన వెబ్సైట్కి రావచ్చు అన్నమాట. సో ఇలా మనం ఇలా కూడా మనం ట్రాఫిక్ అనేది పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్ ఆప్షన్ యూజ్ చేయండి. Thanks for watching. See you on the next video. Bye-bye.